ఎవరు కరెంటు బిల్లులు కట్టద్దు, డిసెంబర్ నెల నుంచి మీ కరెంటు బిల్లులు సోనియా గాంధీ కట్టదని చెప్పింది. మరి డిసెంబర్ వై జనవరి వచ్చే, జనవరి వై ఫిబ్రవరి వచ్చే, ఎవరికి పంపాలి కరెంటు బిల్లులు? సోనియా గాంధీకి పంపుదామా, రేవంత్ రెడ్డికి పంపుదామా? ఆయన ఒక ఆయన ఉంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి గారు. ఆయన అయితే స్పీచ్లు ఎట్లా చెప్పిండు అంటే, డిసెంబర్ కాదు నవంబర్ కేలా ఫ్రీ, నవంబర్ బిల్లు కూడా కట్టకూర్రి, నేనే కడతా. ఎవరైనా మిమ్మల్ని కరెంట్ బిల్లులు అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పుర్రి, బిల్లులు కట్టకుర్రి అని మాట్లాడిండు ఆయన. మరి ఇప్పుడు ఆడవైంది వీళ్ళు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది రైతు బంధు. ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఇక రేపటి నుంచి రైతు బంధు పడతాయి. ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిందంటే పోయినరు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు ఇవ్వకుండా ఆపింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, ఏ ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేం గెలవంగానే 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అన్నాడు. వచ్చినాయే 15,000? వచ్చినాయా? బొల్లారం బోళ్ళు ఉంటారు కదా, వచ్చినాయే గుమ్మడిదల? 15,000 రాలే, 10,000 రాలే, 10,000 వచ్చినాయా? పోని మాట ఇచ్చిండ్రు, ఇవాళ మాట తప్పిండ్రు. వడ్లు అమ్ముకోకుండ్రి, మేము రాగానే బోనస్ ఇస్తాం, 500 రూపాయల నుంచి మీ వడ్లు కొట్టాం, ఆగబట్టుకోండ్రి అన్నారు. వచ్చింది కాని వడ్లు మాత్రం బోనస్ ఇచ్చింది లేదు. ఈ రకంగా ఒక్క హామీ కాదు, ముసలోళ్ళకి చెప్పిండ్రు, ఏ మీకు అవ్వా ఎంత పెన్షన్ వస్తుంది? 2,000 వస్తుంది బిడ్డ అన్నది ఆమె మీటింగ్ లో. ఇక మళ్ళా నెల డిసెంబర్ కెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాగానే 4,000 పెన్షన్ ఇస్తాము అన్నారు. వచ్చింది అదే? ఎట్లుండేది అలా కథ అంటే, కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు కూసిపోయిందట. జనవరి నెలలో 2,000 పింఛన్ కూడా రాలే, పాప ముసలో లాగమైతున్నారు. జనవరి నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా 2,000 పెన్షన్ ఇయ్యలే. ఆ నెల పెన్షన్ ఎగబెట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో ఇస్తున్నారు, అంటే ఒక నెల ఎగరగొట్టినట్టేనా? జనవరిలో పెన్షన్ డబ్బులు రాలే, ఇప్పుడు ఫిబ్రవరిలో మొన్న 2 తారీఖు 3 తారీఖు కెళ్ళి స్టార్ట్ చేసిండ్రు, అంటే ఒక నెల ఆసరా పెన్షన్ ని ఎగ్గొట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ. 4,000 మాట దేవుడేరు కాని ఉన్న పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టి ఇవాళ 44 లక్షల మంది అభాగ్యులు, అన్నార్తులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు ఇలా అన్యాయం చేస్తున్నటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని విషయాలు చెప్పాలి అంటే, ఇలాంటి జూటా మాటలు చెప్పి చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 4,000 అంటేది ఉచిత కరెంట్ అంటేది, లేదు బోనస్ అంటేది, 15,000 రైతు బంధు అంటేది, 9 తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ అంటేది. ఒక్కటన్నా అయిందాయినలా? అంటే ఇలాంటి దుష్ప్రచారాన్ని కొంతవరకు ప్రజలు నమ్మినారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది మార్పు మార్పు అని మాట్లాడింది. ఏం మార్పు వచ్చింది 2 నెలల్లో? వచ్చినాయి మార్పులు. ఇప్పుడు రాంగ రాంగ ఆటో లాగబట్టినాను, పటాన్ చెరువులో చౌరస్తా మీద ఆటో లాగబట్టినాను, ఆటోలందరూ నన్ను ఆగబట్టి అన్నా మా జీవితాలు రోడ్డు మీద వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ అన్నం లేక, ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, కిస్తులు కట్టలేక ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వచ్చినాక అంటున్నారు, ఇప్పటికి 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క మంత్రి గాని ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఆటో డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి లేదు. వాళ్ళకి చీమ గుట్టినట్టు లేదు. 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందే పోయి ఆటోను తగలబెట్టి తమ నిరసన చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం కదలిక కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా మీరు తెచ్చిన మార్పు ఏంటంటే, 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకి తెచ్చినారు. వృద్ధులకు జనవరి నెలలో పెన్షన్ ఇవ్వకుండా మీరు మార్పు తీసుకొచ్చినారు. కరెంటు ఆనాడు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు వస్తుండే, ఇలా కరెంటు పోతలేదు. రైతులకైతే 16 గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. 15-16 గంటల కరెంటే రైతులకు వస్తున్నది. చెప్పేదేమో 24 గంటల కరెంటు, రైతులకు వస్తున్నదేమో 15-16 గంటల కరెంటుకు వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఇళ్లలో అందరూ ఇన్వర్టర్లు తెచ్చుకుంటున్నారు, ఇక మళ్ళా జనరేటర్లు మరమ్మతు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఉండగా ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు బంద్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా ఇన్వర్టర్లు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళా జనరేటర్లు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా మార్పు మీద తెచ్చిందంటే కరెంటు కోతల్లో మార్పు, పెన్షన్ ఎగవేతలో మార్పు, ఆటో కార్మికుల్ని ఆగం చేయడంలో మార్పు, రైతు బంధు డబ్బులు
ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోవడంలో మార్పు. మన కేసీఆర్ ఉన్నాక ఎప్పుడున్నా ఫిబ్రవరి దాకా రైతు బంధు ఆగిందా? ఇవాళకి 2.5 ఎకరాలు దాటలే, ఇంకా రైతు బంధు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉన్నది. నాడు కేసీఆర్ గారు ఉండగా ఎప్పుడంటే అప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు మన కేసీఆర్ గారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను, కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పచెప్పకుండా కాపాడినాం. కానీ 2 నెలలనే వీళ్ళు ఆ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. ఇవాళ మనకు మంచినీళ్లు కావాలన్నా, కరెంటు కావాలన్నా, కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టింది. అంటే అవగాహన రైత్యం ఎట్లయిపోయింది వీళ్ళ పాలన అంటే, ఆనాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అసహనం. ఇవాళ అబద్దాలు, ఇవాళ ఎవరన్నా ప్రచారం చేసేటప్పుడు ఓట్లప్పుడు అబద్దాలు ఆడిందంటే సరే ఏదో గెలవడం కోసం చెప్పింది అనుకోవచ్చు, కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అబద్దాలే మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా నిజాయితీగా పరిపాలించండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకిచ్చిన 420 హామీలు అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. మరి మన కార్యకర్తలు, నాయకులు, దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. గల్లీలు ఎవడన్నా ఉండని, ఢిల్లీలు ఎవడన్నా ఉండని, కానీ తెలంగాణ ప్రజలను కష్టాల్లో ఆదుకునే విషయంలో, తెలంగాణ గొంతు విప్పే విషయంలో, తెలంగాణ గళాన్ని వినిపించడంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందుంటది అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. మనం ఎక్కడ అధైర్యపడద్దు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిన్నగా స్టార్ట్ చేసిండు, ఆ ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ హామీలు అమలైతే అంటుంది. వస్తుంది ఆ ఢిల్లీలో గవర్నమెంట్? మొన్న ఆమె చెప్పింది అమ్మగారు మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ, అరే 40 సీట్లు రావు మీ కాంగ్రెస్ పార్టీకి, మీకు దమ్ముంటే 40 సీట్లు తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడింది మమతా బెనర్జీ. దేశం మొత్తం మీద 40 తెచ్చుకోండి అంటున్నది ఆమె. 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క వికెట్ పోతుంది ఇండియా కూటమి నుంచి. మమతా బెనర్జీ పోయింది, నితీష్ కుమార్ గారు పోయినరు, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఈ కూటమి నుంచి వెళ్లిపోయినరు, సిపిఎం పార్టీ కేరళలో కూడా కూటమి నుంచి వెళ్లిపోయింది. అసలు మీ కూటమిలో ఉన్నదెవరు? మీ మీద అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది, రేవంత్ రెడ్డి గారు ఎన్నికలైనాక ఢిల్లీలో మేము గెలవలేదు అని వాళ్ళు ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడు రాకముందే 4000 పెన్షన్ స్టార్ట్ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా మా అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు ఇయ్యి. ఇవి ఇచ్చితే మేము కూడా శభాష్ అంటాం, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఉత్తమ మాటలు చెప్పకును, నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మేం గొంతమ్మ కోరికలు కోరతలేము. నువ్వు చెప్పిన దాన్నే చేయమంటున్నాం. నువ్వు డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తానో పార్లమెంట్ ఎన్నికల లోపు చేయి, మేం తప్పకుండా హర్షిస్తాం, సహకరిస్తాం. నువ్వు అన్నావు డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తాని, దయచేసి మా అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇయ్యి, మేం కూడా నీకు సహకారం అందిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాని మీద దృష్టి పెట్టు, లేదంటే మన కార్యకర్తలం పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజలకు సంధాయించాలి. ఈ పెన్షన్దారులు లేరా? 44 లక్షలు ఇగో జనవరిలో పెన్షన్ ఎక్కొట్టిండ్రు, 4000ని మోసం చేసిండ్రు అని అవ్వాతాతలకు మనం సంధాయించుకోవాలి. మళ్ళా కారు గుర్తు కొట్టేసేటట్టు వాళ్ళందరినీ ఇప్పటి నుంచే మనం తయారు చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు అని యువతలో చైతన్యం తేవాలి. యువతను మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటట్టు మనం ప్రయత్నం చేసుకోవాలి. రైతులు 2 లక్షల మాఫీ అని మోసం, కరెంటు విషయంలో మోసం, 500 బోనస్ విషయంలో మోసం, ఈ విషయాన్ని రైతులకు మనం చెప్పాలి. రైతులు ఇవాళ ఈ కాంగ్రెస్ మెడలు వచ్చి ఇవి అమలు చేయించాలంటే మెదక్ ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ మనం ప్రజల్లో చైతన్యం తేవాల్సినటువంటి అవసరం ఉంది. మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా, ఎక్కడ అధైర్యపడకండి. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. రోడ్డు మీద కారు పోతుంటే, మోటార్ సైకిల్ పోతుంటే ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి మెల్లగైతుందా కాదా?
అది దాటంగానే బండి పికప్ అవుతుంది, మళ్ళీ ఫుల్ స్పీడ్ లో పోతుంది. గ్యారంటీ భవిష్యత్తు మనదే ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏడగూడ ఐదేళ్లు పాలన చేయలే. మొన్న రాజస్థాన్ లో గెలిచిండ్రు, ఐదేళ్లకే ఇంటికి పోయింది. ఛత్తీస్గఢ్ లో గెలిచిండ్రు, ఐదేళ్లకే ఇంటికి పోయింది. రేపు కూడా తప్పకుండా మనమే గెలుస్తాం. ఇక్కడ ప్రజల్లో ఆలోచన ఉన్నది, మనం ఎంత మంచిగా చేసినాం పటాన్ చెరువులా, అరే అమీద్పూర్ లా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తాగడానికి నీళ్లు దొరకక మంచినీళ్ల బిందెలు పట్టుకుని మా అక్క చెల్లెలు కొట్లాడుతుండే. ఇవాళ అమీద్పూర్ గాని, బొల్లారం గాని, మా తెల్లాపూర్ గాని, ఇవాళ పటాన్ చెరువు పట్టణంలో గాని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లిచ్చి అక్క చెల్లెల కష్టాలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా. కరెంటు కష్టాలు తీర్చినాం, నీళ్ల కష్టాలు తీర్చినాం, మంచి మార్కెట్లు కట్టినాం, మంచి రోడ్లు వేసినాం. ఎమ్మెల్యే గారు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. ఆయన నిరంతరం ఎప్పుడొచ్చినా పటాన్ చెరువుకు ఇది కావాలి అది కావాలని కొట్లాడాడు. ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కానీ, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, కొత్త మండలాలు కానీ, ఇట్లా ఎన్నో మంచి విషయాలు మనం చేసుకున్నాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ప్రజల పక్షాన కొట్లాడదాం. మీరు బాగా పనిచేయండి, యాక్టివ్గా క్రియాశీలకంగా ఉండండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. అన్ని రకాలుగా మేం మీకు అండగా ఉంటాం. మనం ఎందుకంటే ఎంపీ కూడా గెలవడం చాలా ముఖ్యం. వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు ఎంపీ గెలిచిండ్రు బండి సంజయ్ గారు, ఒక రూపాయి తెచ్చిండా కరీంనగర్ కు? లేదు. అరవింద్ గారు గెలిచిండ్రు దొంగ బాండ్ పేపర్ రాసి అయిందా ఏమన్నా? అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా తెలంగాణకు మేలు జరగదు. తెలంగాణ హక్కులు కాపాడాలన్నా, తెలంగాణ గలం గల్లీలో ఢిల్లీలో వినిపించాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి. బీఆర్ఎస్ గెలిస్తేనే మేలవుతుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అది ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, మనం దానికి ఓటేసినా ఉపయోగం లేదు. వాళ్ళు చెప్పిన 420 హామీలను అమలు చేయించాలంటే, మాట తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి.